అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఈ లాక్డౌన్లో? సంతోషంగా ఉన్నారా, లేకపోతే బాధలతోటి శాంతి లేకుండా ఉన్నారా? న్యూస్ చూసి బాధపడుతున్నారా? వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళేం చెప్తున్నారు చెప్పి దాని గురించి బాధపడుతున్నారా? బాధపడబాకండి, దేవుడు ఉన్నారు మనతో. యేసు ప్రభు మనతోటే ఉన్నాడు. ఇవాళ ఒక వాక్యం చూద్దామా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనను వాని నీవు పూర్ణ శాంతి గల వానగా కాపాడేదేవు. ఎలా అయినగా అతడు నీ అండు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? విశ్వాసం ఉంచి ఉన్నాడంట. ఆయన మనసు ఎక్కడ ఉందంట? ఎవరి పైన ఆనుకుందంట? దేవుడి పైన. దేవుడి పైన మీ మనసు ఆనుకుందా? ఈ లోకం పైన మీ మనసు ఆనుకుంటుందా? చెప్పండి. దేవుడు కృప ఉంది, దేవుడు మీకోసం అన్నీ చేస్తాడు. భయపడబాకండి, మీ మనసు ఆయన పైన ఆనుకోవాలి, మనుషుల పైన కాదు, డబ్బుల పైన కాదు, ఈ లోకాని పైన కాదు, ఈ లోక ఆశాల పైన కాదు, ఆయన పైన, దేవుడి పైన ఉండాలండి. మళ్ళీ చదువుతా, పూర్ణ శాంతి గల వాణిగా కాపాడేదేవుడు. ఆ వాక్యం ఏం చెప్తుందంటే పూర్ణ శాంతి గలవాణిగా కాపాడేదేవుడు. పూర్ణ, ఏదో కొండ ఎక్కేస్తే నాకు శాంతి వచ్చేస్తుంది, ఏదో ప్రేమ చేస్తే నాకు శాంతి వస్తుంది, మంచి ఉద్యోగం వచ్చింది శాంతి వస్తుంది, నా పిల్లం ఉంది శాంతిగా ఉంటుంది, నా మొగుడున్నాడు శాంతిగా ఉంటాడు, నా పిల్లలతో శాంతి వచ్చేస్తుంది. శాంతి దేవుడి నుంచి వస్తుందండి, మనుషుల నుంచి కాదు. మీకు శాంతి కావాలంటే దేవుడిని చూడండి, దేవుని ఆనుకోండి. అదైందా? ఇంకొక వచనం చూద్దాం. శాంతిని కనుగొంచి వెలుచున్నాను, నా శాంతిని కనుగొంచి చున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను కనుగొనిచట్టలేదు. మీ హృదయమును కల్వారి పడని ఒక్కడు వేరవని ఒక్కడి. చూసారా, ఆయన శాంతి మనకిచ్చున్నాడు, లోకాన్ని ఇచ్చిన శాంతి కాదు. లోకాన్ని ఇచ్చిన శాంతి ఎంత అండి? ఒక మ్యాటిని షో, ఒక నైట్ షో, ఒక సినిమాకి వెళ్తే ఎంతసేపు అండి? 3 గంటలు అంతే. దాని తర్వాత ఆ క్లైమాక్స్ బాగుండదు, ఆ పాట బాగుండదు, అక్కడ ఏదో ఒక ప్రాబ్లంగా ఉంటుంది, వచ్చేస్తాం. ఆఫీస్లో వెళ్తే ఈ అబ్బాయి గురించి, ఆమె గురించి, బాస్ గురించి మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. శాంతి, మీ మనసు ఆయన పైన ఆనుకోవాలి, అప్పుడు శాంతి వస్తుందండి. లోకాలను శాంతినన్నీ కొంచెంసేపు అండి. దేవుడి శాంతి పూర్ణ శాంతి అండి. పూర్ణ శాంతి వల్ల గానిగా కాపాడుతున్నాడండి మనల్ని. భయపడబాకండి, దేవుడు ఉన్నాడు, పెద్ద కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. నమస్తే.